हाय फ्रेंड्स वेलकम टू बद्वेल चैनल मन थंबनेल चूपिंचिन विधंगा रेशन कार्ड मन रेशन कार्ड स्टेटस एंटी मन रेशन कार्ड नंबर एंटी इन केस मीकु रेशन कार्ड लेकपोते मी आधार कार्ड नंबर गानी रेशन कार्ड नंबर गानी इव्वकुंडा मी तालूका मी सेक्रेटरी ई नेम्स जस्ट नेम्स तेलिसिते मी कार्ड एला पोंदाली अनेदी ई वीडियोलो चेप्पुकुंदाम अंते काकुंडा नेक्स्ट 2-3 डेस कूडा रेशन कार्ड गुरिंचि वीडियोस अप्लोड चेस्तानु सो वाटिल्लो इन केस मी रेशन कार्डु स्प्लिट अयिंदा लेदा चेक चेसुकोवडानिकि डिलीट स्टेटस कानी लेकपोते याड स्टेटस कानी इला डिफरेंट डिफरेंट टाइप्स लो चेस्तानु सो आ वीडियोस कूडा चूसी मीकु कावाल्सिन इन्फर्मेशन मीरु तीसुकोंडि इप्पुडु मी मोबाइल लोनि गूगुल क्रोम उंटदि कदा गूगुल क्रोम नि वन्स ओपन चेयंडि पैन कनबडुतुन्न सर्च बार लो ईपीओएस इक्कड कनबडुतोंदि कदा ईपीओएस गवर्नमेंट डाट इन वन्स अला सर्च चेसि फस्ट लिंक नि क्लिक चेयंडि वन्स फस्ट लिंक नि क्लिक चेयगाने मनकु वच्चेसि मन मिनिस्टर अदे विधंगा मन सीएम इद्दर इक्कड फोटो ब्लिंक अवुता उंटदि कदा इदि वेबसाइट वन्स दीन्नि इला चूसुकोवडं कष्टं अनुकुन्न वाळ्ळु త్రీ డాట్స్ పైన క్లిక్ ఇవ్వండి వన్స్ త్రీ డాట్స్ పైన క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంటుంది కదా దానిపైన ఒకసారి క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ వ్యూ అనేది చేంజ్ అవుతుంది వ్యూ అనేది చేంజ్ అయ్యి మన కంప్యూటర్ మోడ్లో కనపడడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంఐఎస్ వన్స్ ఎంఐఎస్ పైన క్లిక్ ఇవ్వండి కొద్దిగా స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా కింద నుంచి రైస్ కార్డ్స్ అక్నాలజ్మెంట్ అండ్ ఈకేవైసీ వన్స్ దానిపైన క్లిక్ ఇవ్వండి వన్స్ దానిపైన క్లిక్ ఇవ్వగానే మనకు మన డిస్ట్రిక్ట్ నేమ్స్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ నేమ్స్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇక్కడ సో ఇలా ఇవ్వడం జరుగుతుంది మనం ఏదైనా సెర్చ్ చేసుకోవాలంటే సెర్చ్ చేసుకోవచ్చు లేదు అలాగే కొద్దిగా కిందకి స్క్రోల్ చేసుకుంటే పేజ్ నెంబర్ 1 ఉంది కదా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఇస్తాను సో వన్స్ గుంటూరు ఇచ్చాం వన్స్ గుంటూరు ఇవ్వగానే మనకి ఇక్కడ మండల్ వైజ్ అబ్స్ట్రాక్ట్ మండల్ వైజ్ వచ్చింది సో కొద్దిగా కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇట్ సైడ్ సెలెక్ట్ మండల్ అనేసి ఉంది సో సెలెక్ట్ మండల్ బాపట్ల వన్స్ బాపట్లని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ సెక్రటరేట్ వైజ్ అబ్స్ట్రాక్ట్ అనేసి వచ్చింది ఇక్కడ మనకి సెక్రటరేట్ నేమ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ వచ్చింది సో మనం ఇక్కడ మన సెక్రటరేట్ నేమ్ వన్స్ ఏదో ఒకటి అప్పికట్ల వన్స్ అప్పికట్లా సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ సెక్రటరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ పెండింగ్ కార్డ్ డీటెయిల్స్ వస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేసుకోండి మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు తీసుకొని రేషన్ కార్డు తీసుకొని చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం మ్యాపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1719 అనుకోండి ఈ నెంబర్ వాళ్ళకి వచ్చేసి కొత్త రేషన్ కార్డ్ నెంబర్ 2802023223 ఇలా ఉంటుంది ఇన్ కేస్ ఇక్కడ చూసుకున్నట్లయితే 7 పేజీలు అంటే 68 ఉన్నాయి ఇలా చూసుకోలేము అనుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 0040ని మనం సెర్చ్ చేస్తాం ఇక్కడ సెర్చ్ ఉంది కదా సెర్చ్లో 0040 వన్స్ సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ ఒకటి వచ్చింది సో అప్పికట్లలో ఈ రేషన్ కార్డుతో ఈ రేషన్ కార్డు వచ్చేసి న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఇది సో ఇలా మ్యాపింగ్ చేసుకోవాలి వన్స్ మ్యాపింగ్ అవ్వగానే మీ రేషన్ కార్డు రైస్ కార్డ్ నెంబర్ తీసుకొని మీ వాలంటీర్కి కానీ లేకపోతే మీ సెక్రటరీకి కానీ వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా మన వీడియోని లైక్ చేయండి మీకు ఏదైనా టాపిక్ గురించి కావాలంటే కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ